జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వసిల్లారి ఈరోజు మనము మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌడ కులస్తులకు వైన్ షాప్ విషయంలో 15% అంటే 15% రిజర్వేషన్ ప్రకటించడం వల్ల దానికి హర్షాతి వ్యతిరేక హర్షాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా కేసీఆర్ గారు తీసుకున్న గౌడ కులస్తుల పట్ల తీసుకున్న ఈ నిర్ణయానికి గౌడ కులస్తుల తరపున మరియు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ కులస్తుల తరపున అందరి తరపున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి అంటే కుల వృత్తిని గౌరవించి మన ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా హర్షాతి హర్షాన్ని వ్యక్తపరుస్తున్నాము. మా యొక్క గౌడ కులస్తులు తాడి చెట్లు ఈత చెట్లతోటి చేసేటువంటి వృత్తిని అంటే మద్యం అనేది ఈ గౌడ కులస్తుల నుంచి తీసుకున్నది కాబట్టి వైన్ షాపుల విషయంలో కూడా గౌడన్నలకు స్థానం కల్పించినట్లయితే వాళ్ళకు ప్రత్యేకంగా స్థానం కల్పించి వారి యొక్క వృత్తిని గుర్తించిన విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మరియు మా జగిత్యాల నియోజకవర్గం తరపున జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరి తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ జై కేసీఆర్. ఈరోజు మా జగిత్యాల జిల్లా గ్రంథాల చైర్మన్ మా చంద్రశేఖరన్న గారి ఆధ్వర్యంలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన యొక్క మద్యం దుకాణాలపై 15% రిజర్వేషన్ మన గౌడ కులస్తులకు అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా కూడా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం మన గౌడ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు నడిపేయాలని కోరుకుంటూ మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గౌడ కులస్తులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మరి ఎన్నో రోజులుగా కలలుగంటున్న ఈ వైన్స్లో మాకు కూడా గౌడ కులస్తులకు కూడా మాకింత పర్సంటేజ్ కల్పించాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నాము. మరి దానికి నిదర్శనంగా ఈరోజు మన కేసీఆర్ గారు మరి గౌడ కులస్తులకు కూడా మద్యం దుకాణాల్లో 15% కేటాయించడం నిజంగా కూడా మే గౌండలందరం కూడా మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము, సంతోషపడుతున్నాము. నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చినప్పటి చెల్లి కూడా ఎన్నో కార్యక్రమాలు గౌడ్స్ ఎదుగుదలకు సహాయపడతా ఉన్నారు. గౌడ్స్కి మన ఏదైతే గీతా కార్మికులకు సుంక రూపంగా మనం ఏదైతే కొన్ని లక్షల రూపాయలు కట్టేదో గవర్నమెంట్కి అది మాఫీ చేయించిండ్రు. అలాగే నీరా ప్రాజెక్టు అది ఓన్లీ పూర్తి స్థాయిలో ఓన్లీ గౌండ్లోకే అంకితం. అది స్టాల్స్ పెట్టుకోవాలన్నా కూడా దాని తర్వాత ఆ ఫ్యాక్టరీస్ ఉన్నా కూడా అది ఓన్లీ గౌడ్స్కే గౌడ్స్ ద్వారానే జరగాలని చెప్పేసి ఒక గ్రేట్గా ఒక నిర్ణయం తీసుకోవడము. అలాగే చెట్టు పై నుంచి వెళ్ళి ఏదన్నా కార్మికుడు పడి చనిపోతే ఒకప్పుడు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇచ్చేది, మరి ఆ 2 లక్షల నుంచి వెళ్ళి ఈరోజు 5 లక్షల రూపాయలకు పెంచడం, మరి దెబ్బలు తాకితే ఒక 10,000 రూపాయలు ఇవ్వడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇంకొన్ని కార్యక్రమాలు నిజంగా గౌడ కులస్తులు ఎదగాలని చెప్పేసి ఎక్కడైతే హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక్క మన గుంట భూమి కొనాలంటేనే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. మరి అట్లాంటి ప్లేసులో అక్కడ మనకు
గచ్చిబౌలిదేని దగ్గర 5 ఎకరాల జాగా ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మన గౌడ్స్నందర్నీ కూడా ఎదుగుమని చెప్పి చెప్తున్నారు. ఆ 5 ఎకరాల జాగాలలో మీరు హాస్టల్ కట్టుకుంటారా, కళ్యాణ మండపం కట్టుకుంటారా, ఏమైనా కట్టుకోండి, మీకు ఒక 5 కోట్ల రూపాయలు కూడా మీకు ఇచ్చి మేము దగ్గర ఉండి గౌడ కులసులకు మేము అంటూ ఒక భాగంగా మీతో పాటు ఉంటాము, వెన్నంటి ఉంటాము, అన్ని కార్యక్రమాలలో మీకు ఎదుగుదలకు సహకరిస్తామని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా వెన్నంటే ఉన్నారు. మరి దానికి నిదర్శనంగానే ఈరోజు మన ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి గురించి కొన్ని విషయాలు మనం నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడైతే వారు అయినరో మినిస్టర్గా, ఆ రోజు నుంచి వెళ్ళి కూడా వారు ఒకటే తపనతోనే మన గౌడ కమ్యూనిటీకి ఏదో ఒక రకంగా చేయాలని చెప్పేసి వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి ఆ నిశ్చయంతోనే ఈరోజు మనకి 15% కోటా కూడా రావడానికి కూడా పూర్తి హక్కుదారుడు మన శ్రీనివాస్ గౌడ్ గారే. ఎందుకనంటే ఆయన దగ్గరుండి, ఎందుకంటే కేసీఆర్ గారు మంచిగా అభిమానిస్తుంటారు, కేటీఆర్ గారు కూడా మన శ్రీనివాస్ గౌడ్ గారిని దగ్గరకు తీసుకుంటారు, బాగా అభిమానిస్తారు, బాగా హార్డ్ వర్కర్ అనే పేరుంది. మరి ఆ పరంగా ఆయన పోయి మా గౌండ్లలోకి కూడా మీరు ఒక పర్సంటేజ్ ఒక మనకు కల్పిస్తే వాళ్ళు ఎదుగుదలకు మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారని చెప్పేసి దగ్గరుండి మనం వారిని ఒప్పించడంతో పాటు మనకు 15% కోటా రావడం జరిగింది. అలాగే మన శ్రీనివాస్ గౌడ్ గారు నీరా ప్రాజెక్టుని కూడా వాళ్ళు నిజంగా కూడా కేసీఆర్ గారు ఒప్పించడంలో నిజంగా చాలా కష్టపడ్డారు. దగ్గరుండి ఎన్నో రోజులు ఎన్నో మీటింగులు పెట్టి కేసీఆర్ గారితో లేదు అన్న మన గౌడ్స్ ఎదుగుదలకు నీరా ప్రాజెక్టు ముఖ్యము, మరి ఊర్లలో ఎంతో కళ్ళు నీరా వృధా అయిపోతుంది, మరి నీరాలో మంచి పోషకాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి తాగితే బాగుంటుంది, దానివల్ల హెల్త్ కూడా బాగుంటుంది, మరి దాన్ని మనం హైదరాబాద్ లాంటి నడిబొడ్డున కూడా ట్యాంక్ బాండ్ పైన కూడా ఒక పెద్ద స్టాల్ పెడదాము, అక్కడ అమ్ముదాము, ఫ్యాక్టరీస్ ఇద్దాము అని చెప్పి అనడమే కాకుండా మరి ఆ ఫ్యాక్టరీస్ నడపడం కానీ ఫ్యాక్టరీస్లో పెట్టిన స్టాల్స్ కూడా గౌడ కులస్తులకే ఇవ్వాలని చెప్పి పాపం శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ గారిని ఒప్పించుకున్నారు. మరి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మన కేసీఆర్ గారు మన గౌడ్స్ కోసం ఇస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు మా జగిత్యాల జిల్లా తరఫు నుంచి వెళ్ళి కూడా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ మాకు వచ్చిన సర్పంచులు గంగాధర్ కావచ్చు, ఎంపీటీసీ పరశురామే కావచ్చు, ప్రవీణే కావచ్చు, మా కొత్తకుండ అంజయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా కొందరు మా వైన్స్ దాంట్లోనే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మా గౌడ్స్ చాలా మటుకి కొన్నిసార్లలో వైన్స్లో ఇక్కడ జగిత్యాలలో వైన్స్ ఎక్కువగా గౌడ్స్కే ఉన్నాయి. మరి అట్లాంటి దాంట్లలో ఇప్పటికీ మా జగిత్యాలలో ఈ 15% కోటా ఇవ్వడం వల్ల నిజంగా కూడా మా గౌడ్స్కి నిజంగా ఇది లబ్ధి పొందుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి ఇక్కడ పరిస్థితి చూస్తే జగిత్యాల జిల్లాలో ఒక 65 వైన్ షాపులు ఉన్నాయని అంటున్నారు. మరి ఆ 65 వైన్ షాపులలో 15% కోటా కింద వేసుకున్నా కూడా మరి మా గౌడ్స్కి పూర్తి స్థాయిలో ఒక 10 దుకాణాలు మా గౌడ్స్కే రావడం చాలా సంతోషము. ఆ గౌడ్స్ ఎదుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందని అందరం కూడా ఆశిస్తున్నాము. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమం మా కేసీఆర్ గారు, కేటీఆర్, కవిత అక్క గారు చేసినందుకు మా స్థానిక సంజయ్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గౌడ కులసులందరికీ పేరు పెరిగిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై జై గౌడ.